దాకా సాయంత్రం వాకర్స్ గ్రౌండ్కు పోయిన జెడ్పీ స్కూల్ కాడ. అక్కడ నాకు బోసురా బోసు బాబు అన్న కలిసిండు, బోసుబాబు కదా, బోసుబాబు గారు కలిసిండు. కలిసి అన్న ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు నేను మల్లన్న గారి కోసం నేను క్యాటరింగ్ అది ఇది భోజనాలు పెట్టించిన అన్న, అన్న నాకు ఒక 346,000 ఇవ్వాలన్న అని చెప్పినా చెప్పడం జరిగింది. సరే ఏది చెప్పినా కానీ నేను అన్ని రకాలుగా బ్రదర్ ట్రై చేసిన కానీ నేను మీరు ఒకసారి అడగండి అంటే నేను మామూలుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒకటే మాట బోసరాజు అని అంటారు అడుగుతాడు, అడిగినాక నేను చెప్తాను ఎంత ఇవ్వాలి చెప్తాను. నాకు అక్షరాల 340,000 రూపాయలు ఇవ్వాలన్నా నీకు ఆల్రెడీ ఆ విషయం తెలిసి నేను ఆఫీస్కి వచ్చిన ఆల్రెడీ నేను సూపర్ మార్కెట్లో అమౌంట్ ఇవ్వాలి, అయినా కూడా మా మిస్సెస్ యొక్క తాడు బ్యాంకులో పెట్టి ఆ అప్పు నేను కట్టడం జరిగింది. కాబట్టి నేను 100% నీ అంతరాత్మ తెలుసు, అక్కడ ఉన్నటువంటి మీ అన్న వెంకటేష్ అన్నకు తెలుసు, అక్కడ వచ్చినటువంటి భోజనం పెట్టిన అందరికీ తెలుసు. కాబట్టి 100% నాకు డబ్బులు రావాలి కాబట్టి నీ దగ్గరికి వచ్చా. ఇయ్యలేదు ఇయ్యాల్సిందని చెప్పినా నాకు సంతోషమే. ఇంటున్నా అన్న, అయితే ఆయన ఒకవేళ నేను ఇచ్చేది లేదు అని మీరు అన్నా కానీ వదిలేస్తాను అంటుండు, ఒకవేళ ఇచ్చేది ఉందంటే గరీబోలుగా అన్న, మనం ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నాము, మనము సరే పెద్దోళ్ళతో పెట్టుకున్నా చిన్నోళ్ళతోని చిన్న చిన్న బకెట్ వాళ్ళతో మనం ఎందుకన్నా మనం వాళ్ళ బతుకులు ఉద్ధరిస్తామని చెప్పి మన రాజకీయాలకు వచ్చినాం కదా అన్న. మనం రోజు ఎంతో మంది చెప్తాము, మనం కవితను తిడతాము, కేటీఆర్ని తిడతాము, కేసీఆర్ని తిడతాము, కాంగ్రెస్ పార్టీ మనకు ఎవరిని తిట్టబడితే వాళ్ళని తిడుతుంది. కానీ మరి ఇసంటోళ్ళకి అన్యాయం చేసేటప్పుడు మరి ఎవరు ఏమనగలుగుతారు చెప్పన్న. అందుకని మళ్ళా నేను నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నేను గరీబోళ్ళు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మళ్ళీ నేను అడగా, నేను ఒక్కటేసారి అడుగుతాను, నేను మళ్ళాసారి నేను మళ్ళీ చెప్పినా కదా నేను ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలేదు ఏంది అని నేను మళ్ళీ అడగా బోసుబాబు నేను చెప్తున్నా, ఇది ఒక్కటేసారి నేను ట్విట్టర్ వేదికగా నేను నిన్ను అడుగుతున్నా అన్న. మీరు దయచేసి ఇలా డబ్బులు ఇచ్చేదైనా భార్య తాలు కుదబెట్టుకున్నట అంత పరేషాన్ ఆయనతో ఉన్నోళ్ళు కూడా ఇక మొత్తం అవిటోళ్ళే ఆయన ఎంబడి ఉండరు. కాబట్టి ఇసంటి వాళ్ళు డబ్బులు మనం ఎగ్గొట్టడు కరెక్ట్ కాదన్న. థ్యాంక్ యూ అన్న, నువ్వు ఇస్తావని నేను అనుకుంటున్నాన్న. ఇదే నా లాస్ట్ రిక్వెస్ట్ మళ్ళా సార్ నిన్న అడిగా. థ్యాంక్ యూ అన్న.